సాక్షర్ భారత్ ఉద్యోగుల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కావన్నారు జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్. గత 8 సంవత్సరాలుగా సాక్షర్ భారత్ ఉద్యోగులను శ్రమదోపిడీకి గురిచేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పుడు రోడ్డున పడేసే స్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అక్షరాస్యత 68% ఉందని, సంపూర్ణ అక్షరాస్యత వచ్చే వరకు సాక్షర్ భారత్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కరీంనగర్ జిల్లాలో సాక్షర భారత్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సాక్షర భారత్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలకు కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సాక్షర భారత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షర భారత్ను ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకువచ్చిందన్నారు మారం జగదీశ్వర్. అలాంటి సాక్షర భారత్ను ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. సాక్షర భారత్ ఉద్యోగులను గత 8 సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం శ్రమదోపిడికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న పథకాన్ని రద్దు చేసి ఇన్నాళ్ళు శ్రమదోపిడికి గురైన ఉద్యోగులను రోడ్డున పడేసే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. దేశంలో ఇప్పటికీ 68% అక్షరాస్యత ఉందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత వచ్చే వరకు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షర భారత్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో వాడుకుని 15,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని కోరారు. టీఎన్జీఓ సంఘం మద్దతు తెలియజేస్తుంది. గతంలో సాక్షర భారత ఉద్యోగుల రాష్ట్ర సదస్సును కూడా కరీంనగర్లో చేపట్టడం జరిగింది. దాదాపు 15,000 మంది సాక్షర భారత ఉద్యోగులు రావడం జరిగింది. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు వయోజనులకు విద్య పేరుకున్న అక్షరాస్యత కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మనం కేంద్ర ప్రభుత్వమే 68% అక్షరాస్యత ఉన్నదని చెప్తుంది. ఒక 2,000 విలేజ్ కోఆర్డినేటర్లకు 6,000 మండల కోఆర్డినేటర్కి ఇవ్వడం నిజంగా శ్రమదోపిడి కింద. నిజంగా ఇవాళ కూలీలకు కూడా కూలి ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే ఈ స్కీమ్ను కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి వీళ్లను జిల్లా మన గ్రామ గ్రంథాలయాల్లో యూజ్ చేసుకొని వీళ్ళను కనీస వేతనం 15 పెంచాలి, ఈ స్కీమ్ ఇట్టే కొనసాగించాలని యావత్ కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ సంఘం తెలియజేస్తుంది.